సరస్వతయే నమః మహాసరస్వత్యే నమః హరిః ఓం. మనకి ఇప్పటికి మన యాగం ప్రారంభమయ్యి ఈ రోజుకి 12 రోజులు పూర్తయింది. ఇక 11 రోజులు పూర్తయింది. గురువారం శుక్రవారం ఇదే 2 రోజులు ఉన్నాయి. ఇంకా శనివారం మహాపూర్ణాహుతి అవుతుంది. ఇంతవరకు మనం చతుర్వేదాలని సంపూర్ణంగా పారాయణ చేయడం, చతుర్వేదాలు సంపూర్ణంగా హవనం చేయడం, సంపూర్ణ సహాకారం చేయడం జరిగింది. అదేవిధంగా దశ మహావిద్య ఆ ఒక్కొక్క అమ్మవారి అవతారాలని రోజుకు ఒక అమ్మవారి చొప్పున ఆవాహనం చేయడం, గోడమంత జపం చేయడం, హవనం చేయడం పూర్తయింది. చెన్ని సప్తశతి పారాయణ ఎల్లుండితో పూర్తవుతుంది. ఇక రుద్ర స్వాహాకారం కూడా మనకి పారాయణము అభిషేకాలు స్వాహాకారం ఎల్లుండితో పూర్తవుతాయి. శుక్రవారం నాడు అన్ని రకాల కార్యక్రమాలు పూర్తవుతాయి. శనివారం నాడు మనం మహాపురాణం చూసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజున మన యాగానికి విజయవాడ క్షేత్రం నుంచి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారు విచ్చేసి ఉన్నారు. వారికి ఇంటికి కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. ఈ రోజు వరకు జరిగిన కార్యక్రమాలు వివరాలని ఇప్పుడు ప్రదోషకాలంలో కళ్యాణకు ముందుగా మనందరం కూడా ఆ మల్లేశ్వర స్వామి అనుగ్రహం కొరకు, ఆ దుర్గాదేవి అనుగ్రహం కొరకు ఉపవాసం చేసుకుంటున్నాం. తదుపరి కళ్యాణం ప్రారంభమవుతుంది. ఇంతవరకు ఈ కార్యక్రమాల వివరాలకి రేపు ఉదయం మన యాగంలో భైరవ పూజ మరియు ప్రత్యేక హోమం ప్రత్యేకంగా చేస్తున్నాం. దశమహావిద్య పూర్తయింది వాళ్ళకి రేపు ఆ ఒక ఆమె హోమాలు రేపు చేస్తున్నాం. రేపు అదేవిధంగా సువాసిని పూజ, బాల పూజ కూడా ఉంటాయి. ఆ పూజ చేసిన తర్వాత మన కార్యక్రమం సంపూర్ణంగా అది పూర్తవుతుంది. ఇవన్నీ మనం స్వామి దేవాలయం తీసుకోగలిగాం. ఇంత గొప్ప కార్యక్రమం తీసుకోవడానికి ఈశ్వరుడు మనకి అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మనందరం భాగస్వాములు అవడం, మన తరంలో ఈ రకమైన కార్యక్రమం జరగడం మన ప్రాంతంలో చాలా ఆనందకరం. ఇక దశ మహావిద్యలు కాళీతో మొదలవుతాయి. అలా కాళీ దార, అలా ఒక కమ్మవారిని చిరమస్త బగలాముఖి ధూమావతి కమలాత్మిక రాజశ్యామల ఇత్యాది అవతారాన్ని మనం చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కామ్యములు. మనం జలస్తంభన, వాయుస్తంభన, అగ్నిస్తంభన, అలాగే రకరకాల స్తంభన విద్యలు మరియు శత్రుపై తొలగిపోవడం, ఇటువంటి కార్యక్రమాలు ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళడం, మానసిక దృఢత్వం, అలాగా ప్రతి కార్యంలో విజయం సాధించడం ఇత్యాది కామ్యాలకి ఈ దశమహజ్యంలో ఉపయోగపడతాయి. ఇవన్నీ కామ్యులతే, ఇవన్నీ కామ్య హోమములు. ఒక రాజ్యాధికారం కావాలి కొంతమందికి, కొంతమంది విద్య బాగా రావాలి, కొంతమందికి వ్యాపార అభివృద్ధి కావాలి, కొంతమందికి ఉన్నత విద్యా ఉద్యోగాలు కావాలి. ఇలాగా ఈ కామ్యాలన్నీ కూడా ఈ మహావిద్యలు పరిపూర్ణంగా నిర్వహిస్తాయి. ఇహంలో సుఖాన్ని ఇస్తాయి, పరంలో మోక్ష మార్గంలో దొరుకుతాయి. అటువంటి దిశ మహావిద్యలు మనం పూర్తిగా చేసుకోవటం చాలా ఆనందకరమైన విషయం. శివం శివకరం శాంతం శివాత్మానం శివోత్తమం శివమార్గ ప్రణీతారం ప్రణతోస్మి సదా శివం ప్రణతోస్మి నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ
మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ వందే సంభవమాపతిం సరగుణం వందే జగత్కారణం వందే పందకభూషణం మృగధరం వందే వందే సూర్య శశాంతవహృదయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం నమః శివాభ్యాం నమః యౌవనాభ్యాం పరస్పరాశ్రిష్టవృత్పరాభ్యాం నగేంద్ర కన్యా కృషకేతనాభ్యాం నమో శంకర పార్వతీభ్యాగర్భావ సంపుష్టౌ వాగర్భ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయపతే సహజనా ప్రాణా శరీరం గృహం పూజా విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితి సంచార పదయో ప్రదక్షిణమిధి స్తోత్రాణి సర్వాగిరౌ యద్యత్ కర్మ కరోమి తత్తదహిరం శంభోతవారాధనం కరచరణచ్యుతం వా కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వా పరాధం విహితమవిహితం వా సర్వమేతత్క్షమస్వ జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. అది శివుడికి స్తోత్రం ఉండాలి. ఏదైనా వింటే శివనామం వినాలి, చేతులతో పనిచేస్తే శివార్చన చెయ్యాలి, నడిస్తే శివుని చెట్టు ప్రదక్షిణ ఇవ్వాలి. అలాగా తండ్రి నా జీవితంలో నా కంటి చూపు నిన్ను చూస్తాను, నా చెప్తో నీ నామం వింటాను, నా నోటితో నీ నామం పలుకుతాను, నా దేహాన్ని నీ సేవకు వినియోగిస్తాను, ఈ జీవితం నీ సేవకు అంకితమైనయ్యా. నేను ఎక్కడ తిరిగినా నీ ప్రదక్షిణే అవుతుంది, నీ చేతితో ఏ పని చేసినా నీ పూజే అవుతుంది, నా నోటితో ఏం మాట్లాడినా నీ నామమే అవుతుంది, నీ చెవితో ఏం విన్నా నీ నామే వింటా. అలాగా ఆ జీవితం అంతా సర్వం నీ సేవే కదా అని నా తండ్రి, నా ప్రతి పని నీ సేవగానే భావించు, నన్ను ధరింపజేయి, రక్షించు, కాపాడు అని ఇందు చెప్తారన్నాడు ఈ శ్లోకంలో. ఈ శ్లోకం అర్థం చాలా పరమాత్మకంగా ఉంటుంది. స్వామివారిని అత్యంత ప్రేమతో ఆర్తితో భక్తి ప్రార్థిస్తారన్నమాట ఇందులో. స్వామి నీవు తప్పింకెవరు లేదు కదా తండ్రి, నీవే పంచభూతాత్మకుడు, ఆకాశము నీవే, అగ్నిని నీవే, వాయువు నీవే, అలాగా జలము నీవే, పృథివీ నీవే, సూర్యుడు నీవే, చంద్రుడు నీవే, నక్షత్రం నువ్వే, బ్రహ్మాండం నువ్వే, అంతా నువ్వే, విశ్వంతా నువ్వే. బ్రహ్మాండ వ్యాప్త దేహ తండ్రి, ఈ జగత్తంతా నీ దేహమే కదా అయ్యా. భసిత హిమరుచాహ, భసిత హిమరుచ, హిమరుచ హిమము అంటే మనసు, రుచాహ అటువంటి కాంతి, మనసు ఎలా తెల్లగా స్వచ్ఛంగా ఉంటుందో అటువంటి భస్మాన్ని ధరించిన భాహ కాంతివంతమైనటువంటి తెల్లటి స్వచ్ఛమైనటువంటి మంచు పర్వతంలా నీ ఒళ్ళంతా భస్మం రాసుకున్నావు కదయ్యా. భస్మమే భూతి విభూతరిస్తర్యమని, మనిషికి సంపదని వీటి చుట్టూ వెంపర్లాడుతూ తిరుగుతాడు, కానీ నిజమైన సంపద జ్ఞానమే కదా, అది శూన్యమే కదా. నువ్వు శూన్యానివి, నువ్వు సంపద లేని వాడివి. ఎవడు ఏమీ లేనివాడు వాడు అన్నీ ఉన్నవాడు అనమాట. కాబట్టి ఈశ్వరుడు ఏమీ లేనివాడు కాబట్టి అన్నీ ఉన్నవాడు అవుతాడు. కాబట్టి ఆయన ఒళ్ళంతా రాసుకుంది ప్రసిద్ధ భస్మాన్ని హేమ రుచ, హేమ మంచులాగా, రుచ అటువంటి కాంతి కలిగిన భాహ కాంతివంతమైనటువంటి భస్మం రాసుకుని నీవు భుజంగై. నువ్వు ఎలా ఉన్నావంటే ఈ జగత్తు ఒక కాలం అనేది సర్పం ఉంది, మహాసర్పం ఉంది. ఈ కాలం సర్పం
అందులో ప్రతి వాడిని పుట్టిస్తుంది, వాడు మింగేస్తుంది. ఈ కాలంలో ఎవరు పుట్టినా వీడ కాలంలో మరణించవలసినదే. వాడు ఎవడైనా కావచ్చుగాక. అటువంటి అందరినీ పుట్టించి, అందరినీ పెంచి, అందరిని లయం చేసేటువంటి ఒక మహాకాలం చూసావా? అది చేతికి చిన్న గాజులాగా, చిన్న కలియంలాగా ఉంటుంది. ఇక్కడ అంటే అంత మహాకాలం. మీరు చెప్పే దేవతలు కానీ, రాక్షసులు కానీ, గొప్పవాళ్ళు కానీ ఒకప్పుడు పుట్టారు, ఒకప్పుడు అయిపోయారు. అది కాలం గొప్పదా వాళ్ళు గొప్పవాళ్ళ? సముద్రం గొప్పదా, కిరణం గొప్పదా అంటే సముద్రమే గొప్పది. అలాగే కాలం గొప్పదా, కాలం పుట్టినవాడు గొప్పవాడా? వాడిని పుట్టించింది కాలం, అంటే కాలమే గొప్పది. అంటే ఎవరినైతే పుట్టించిందో ఆ కాలం నీకు ఆభరణంగా ఉంది. నువ్వెంత గొప్పవాడు కండి. భుజంగై కంఠే కంఠమగిందు కాలాహ. ఏముంది? విషం ఉంది. కాలం అంటే విషం, కాలం అంటే సర్పం, కాలం అంటే విషం కూడా. కంఠే కాలాహ ఈ జగత్తంతా కాలం. నీ ఎందుకు కంఠంతో విషముగా, ఎంత విషమైన దుఃఖమైన నీ కంఠంగా ఉంటుంది. బయటికి రాదు, లోపలికి రాదు, అలా నిశ్చలంగా ఉంచుతావు. కపర్తాహ ఇవన్నీ కపర్తి జగత్తికి ఆధారమైన జలాన్ని జట్లో జుడి జటలో నిడివేసి బంధించారు. అందులో ఒక్క చొక్క నుంచి పెడితే ఆ జలం లోకానికి అందరికీ పోషిస్తోంది, ఆకర్షిస్తోంది. అటువంటి జల లోకాంతా పోషించే జలం నీ శిరస్సులో అలా ఒదిగి ఉంది. కపిత్తాహ కలిత శశి కళాహ. కలిత శశి కళాహ. ఈయన ఎలా ఉన్నాడంటే శశికళాహ. చంద్రుడు ఎటువంటి ఆహ్లాదకరమైన కాంతినిస్తూ ఉంటాడు. చంద్రకాంత చూడండి, ఎంతసేపు పౌర్ణమి చంద్రుడు ఎంతసేపు చూస్తున్నా హాయిగా చూడబుద్ధేస్తుంది, చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది, మనసు ఎంతో ఆనందంగా ఉంటుంది. అటువంటి చంద్రబింబాలను చూస్తే అంత ఆనందంగా ఉంటుంది మనకి, తెలియండి. అలాంటి కోట్ల చంద్ర కాంతితో అటువంటి వదనంతో ఉండే నీ ముఖం ఇంకెంత అందంగా ఆనందంగా ఉంటుందయ్యా. నీ ముఖం చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో. కలిత శశి కళాహ చండ కోదండ హస్తాహ. అయ్యారు చండ కోదండ. కోదండం అంటే రాముడు ధరించాడు ధనుర్భాణం, దాన్ని కోదండం అంటారు. అది ముందు ఎవరి దగ్గర ఉంది? ఈశ్వరుడి దగ్గర ఉంది అన్నమాట. అది ఈశ్వరు దగ్గర ఉంది అన్నమాట. ఈశ్వరు ఇస్తే రాముడికి వచ్చింది ఆ కోదండం. కాబట్టి చండ కోదండం ఈశ్వరుడు ధనుసు పెడితే ఈ జగత్ బ్రహ్మాండం అలా ఉడుకుతుంది. అంత బ్రహ్మాండం ఉడికేటువంటి కోదండ ధరించిన వాడ కోదండ సార్ త్రియక్షాహ త్రి అక్షాహ త్రియక్షాహ త్రి మూడు అక్షాహ కళ్ళు కలిగిన వాడు. కాబట్టి మూడు కళ్ళు ఉన్నాయి, అందుకే రెండు కళ్ళు ఉంటాయి. నీవు జ్ఞానవేత్తం కలిగిన వాడివి అది మూడో కళ్ళు. నీకు మాత్రం త్రియక్షాహ రుద్రాక్షమాలాహ రుద్ర అక్షమాలాహ. ఏదైతే మనిషికి మోక్షాన్ని ఇస్తుందో, ఏదైతే మనిషికి ఆనందాన్ని ఇస్తుందో, ఏదైతే మనిషికి దుఃఖాన్ని పోగొడుతుందో అటువంటి రుద్ర అక్ష. ఈ రుద్రాక్ష అనేది దుఃఖం పోగొడుతుంది, దుఃఖాన్ని పోగొడుతుంది. రుద్రాక్ష వాడు రుద్రాక్ష ధరించేవాడికి దుఃఖం ఉండదు, ఆడవాళ్ళు అంతా ధరించవచ్చు. రుద్రాక్ష అంటే దుఃఖం పోగొడుతుంది, అది ఆనందాన్ని ఇస్తుంది. రుద్రాక్ష బాలాహ సులలిత 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 గొప్పదైనటువంటి జగన్నాథుని ఉపషాహ తన ఆధీనంలో పక్కన కూర్చొని పెట్టుకున్నవాడా ఉపహ. శ్రీ సాంభవ మూర్తి భేద శ్రీ సాంభవ ఆనందాన్ని కలిగించేవాడ. ఎవరి సేవా అంటాడు వాడి జీవితం అంతా ఆనందమయ్యే. ఏదైనా సంపద ఉందనుకోండి అది పోతుంది ఎవరు భయం. ఏదైనా ఉందనుకోండి అది పోతే భయం, అది ఉంటుంది కాపాడుకోవాలనే తపన అది మనిషికి ఉంటుంది. ఒక సన్యాసి ఉన్నాడు, ఏం పోగొట్టుకుంటాడు? ఒంటరి కదా ఉంటే కదా అవి ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. ఉన్నవాడు ఎవరు చూపేస్తారు ఏమైపోతుందో అది ఏమైపోతుంది అంతా భయపడుతూ ఉంటాడు. ఆరోగ్యం మీద భయం, వయసు మీద భయం, ధనం మీద భయం, సంతానం మీద భయం, సంసారం మీద భయం. ఇవేమి నిలబడి ఏమి భయపడ్డు హాయిగా ఉంటాడు. సాంభవ మూర్తి భేద అమ్మవారికి ఎవరికి తేడా లేకుండా తెలుసుకున్నవాడ రుద్రా ఓ సంసార దుఃఖం ధరింపజేసే రుద్రుడా శ్రీరుద్ర సూక్త. ఇప్పుడు ఆహ్వానించిన దేవుడెవరు? శ్రీరుద్రుడు అంటారు ఆ గుంపంలో ఆ విశ్వని. ప్రకటిత విభవాన విభవాన ప్రకటిత ఏక వైభవం అంతా ప్రకటించబడుతోంది వేదంలో. ప్రయచ్చంతు సౌఖ్యం నీ యొక్క ఈ వేదం ప్రకటించిన ఈ స్వరూపాన్ని నేను దర్శిస్తే, నేను వింటే, నేను స్మరిస్తే, నేను అవగాహన చేసుకుంటే ప్రయచ్చంతు లభిస్తుంది సౌఖ్యం, సుఖం లభిస్తుంది. సుఖం కోసం ప్రజలు జీవులు సంపదలు వెతుక్కుంటారు, ఆరోగ్యంలో వెతుక్కుంటారు, పదార్థంలో వెతుక్కుంటారు,
ఆనందం పదార్థంలో ఉందా, సంపదలో ఉందా, భౌతిక విషయాల్లో ఉందా? లేదు. ఆనందం నీలో ఉంది. ఆ తెలియక ఈ భూమి మీద గుడ్డి వాళ్ళని వెతుకుంటారు. కానీ నువ్వు ఆనందపడవని, నువ్వు ఆనందాన్ని ఇచ్చేవాడవని, నేను ఆశ్రయిస్తే ఆనందానికి అంతులేదని తెలిసిన వాళ్ళు నేను ఆశ్రయించి యోగులుగా పరమానందం పొందుతూ ఉంటారు. అటువంటి ఆనంద రూపుడ ఓ మహాదేవుడ, జ్ఞానస్వరూపుడ, కాంతిస్వరూపుడ, నా ఆత్మస్వరూపుడ, నాకు ఆనందాన్ని, సంతోషాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించవయ్యా. నేను ప్రార్థిస్తున్నాను, నేను నిన్ను తప్ప ఎవరిని స్మరించను, నిన్ను తప్ప ఎవరిని కొలవను, నిన్ను తప్ప ఎవరిని ఆరాధించను. నేనే నువ్వు, నువ్వే నేను, నా ప్రాణం నువ్వే, నీ ప్రాణం నేనే. సోహం హంసోహం 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 భావేన పూజి సోహం సోహం నువ్వే నేను, నేను నువ్వు, నువ్వే నేను, నా భావన పూజిస్తాను, నన్ను కరుణించి కటాక్షించు అని పరమేశ్వరం ప్రార్థన చేస్తున్నాం. ఆ ఈశ్వరందరికీ శుభాన్ని సాధించిన కాక స్వస్తి. మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.